शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। हरिः ओम। परमेश्वर स्वरूपैन सभके नमस्कार। గుంటూరు పట్టణంతో నాకు ఒక గొప్ప అనుబంధం హరిప్రసాద్ గారి ద్వారా। ఇదే పట్టణంలో శారదా పరమేశ్వరి దేవస్థానంలో పరమేశ్వరుడు నా చేత రామాయణం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేశాడు, అలాగే భాగవతం చెప్పించి ధన్యుణ్ణి చేశాడు, మూకపంచశతి చెప్పించి ధన్యుణ్ణి చేశాడు। ఎన్నో కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి వాటిలో పాల్గొని ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుణ్ణి కావడానికి కావలసినటువంటి అర్హతని నాకు సమకూర్చి పెట్టినటువంటి క్షేత్రం శృంగగిరి చేత పరిపాలింపబడుతున్నటువంటి శారదా పరమేశ్వరి దేవస్థానం। ఈ మధ్యకాలంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు ధర్మ ప్రచార నిమిత్తం ధర్మ విజయయాత్ర అన్న పేరుతో దక్షిణాదిని పర్యటించినప్పుడు దానికి ముగింపుగా ఈ గుంటూరు క్షేత్రంలోనే ఎక్కువ రోజులు కేటాయించి ఉన్నారు। ఎన్నో కార్యక్రమాలు ఆ సమయంలో స్థానిక శృంగగిరి పరిపాలిత శారదా పరమేశ్వరి దేవస్థానంలో జరిగాయి। ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క జీవన వైభవం గురించి మాట్లాడేటటువంటి భాగ్యం నాకు కలగడం ఒకెత్తైతే, మూడు రోజుల పాటు నేను ఆ ఉపన్యాసాలు ఇదే వీధికి మించి చేయడం నా జీవితంలో నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉండిపోయేటటువంటి మధుర ఘట్టం। ఎందుచేత అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి, అసలు ఈశ్వరుడన్నవాడు ఒకడు ఉన్నాడు అన్న స్పృహ కలగడానికి ప్రధాన కారణం ఎవరు అంటే గురువే। అటువంటి గురువు పట్ల భిన్నాభిప్రాయం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు। అహంకార పరిత్యాగం చేయించగలిగిన వాడెవరు అంటే ఒక్క గురువే। ఆయన యొక్క వాక్కుల చేత అజ్ఞాన దాహకత్వము కలిగి అజ్ఞానము నశించి నేనింతవాడను అన్న భావన నుండి నేనెంతవాడను అన్న భావనకు దిగి వచ్చి వినయంతో నిలబడగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది। శంకర భగవత్పాదాచార్యుల వారు భారతదేశానికి నాలుగు వైపులా ఉంచినటువంటి ఆమ్నాయ పీఠములలో సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠము। అటువంటి శృంగగిరి పీఠాన్ని అధివసించాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం చేత కారణజన్ములైనటువంటి వారు కేవలము జనోద్ధరణ కొరకు మాత్రమే శరీరాన్ని స్వీకరించినటువంటి వారు, జన్మతః అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి వారు, పుంస్వరూపముతో ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి శారదాస్వరూపులైతున్న వారికి తప్ప వేరొకరికి ఆ సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం దొరకడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు। మనకి సనాతన ధర్మంలో భగవంతుడే గురువు రూపంలో దిగి వస్తూ ఉంటాడు। ఆ భగవంతుడే మొట్టమొదటి గురువు యథార్థానికి। ఇక గురువుగా భగవంతుడు కాకుండా ఉండడం అనేటటువంటిది ప్రారంభంలో సంభవం కాదు। అందుకే మీరు చూడండి, భగవత్ స్వరూపాల్లో ప్రతి రూపము కూడా గురుస్వరూపంగా దిగొస్తూ ఉంటుంది। పరమశివుణ్ణి తీసుకోండి, ఆయన దక్షిణామూర్తిగా వస్తారు। మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే। ఆయన చిత్రం వటతరూర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః। పరమశివుడు ఎందుకు రావాలి దక్షిణామూర్తిగా అంటే, ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి అనుమానములను నివృత్తి చేసి జ్ఞానమును కటాక్షించడం కోసం అదే భగవంతుడు గురువుగా వస్తూ ఉంటాడు। అలా వచ్చినటువంటి గురుస్వరూపం ప్రధానంగా దీని కొరకు అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చెయ్యడానికి వస్తుంది। అటువంటి అవతారాలలో కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఒకటి। కృష్ణుడికి కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం, ఆయన జగద్గురు। అందుకే అర్ధరాత్రి వేళ పుడతాడు। పుట్టడం అంటే ప్రాకృతమైనటువంటి శరీరాన్ని కర్మల్ని అనుభవించడానికి మనలా వచ్చినటువంటి వాడు అని కాదు దాని అర్థం।
ఆయన రావడమే ఒక విశేషం. నేను పుట్టాననుకోండి, నేను పుట్టవలసినటువంటి సమయము మీద కానీ దేశము మీద కానీ నా అధికారం ఉండదు. నా పురాకృత పుణ్యాన్ని బట్టి, దాని వలన పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించినటువంటి తీరు బట్టి నేను ఎక్కడ ఏ సమయంలో పుట్టాలనేటటువంటిది నిర్ణయమవుతుంది. ఆ సమయంలో ఆ దేశంలో పుట్టి నేను చేసుకున్న కర్మలని సుఖదుఖములుగా అనుభవిస్తాను. భగవంతుని యొక్క అవతారము మనలా కర్మ అనుభవించడానికి వచ్చినటువంటిది కాదు. జన్మకర్మ చ మే దివ్యం అంటాడు భగవద్గీతలో. నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనటువంటివి అంటాడు. అటువంటి భగవానుడు తాను నిర్ణయం చేసుకుని వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. ఆ సమయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే అందరికీ చీకటి. అది ఒక్క మనుష్యులకే కాదు, మనుష్యులకు కటిక చీకటి ఉండేటటువంటి సమయం. ఎందుచేత అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, నల్లని మేఘములు బాగా భూమికి దగ్గరగా దిగి వస్తాయి. నీరు నిండినటువంటి నల్లని మేఘములు కిందకి దిగి వచ్చినటువంటి కారణం చేత లోకమంతా చీకటిగా ఉంటుంది. పైగా వర్షాలు పడిన కారణం చేత నేల చిత్తడిగా ఉంటుంది. అటువంటి సమయం మనుష్యులకు, పైగా విశేషించి అది కృష్ణపక్షం కాబట్టి మరింత చీకటిగా ఉంటుంది. మళ్ళీ ఆ కృష్ణపక్షంలో మధ్యతిథి అష్టమి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందున అర్ధరాత్రి కాబట్టి కటిక చీకటికి పర్యాయపదంగా చెప్పడానికి వీలైనటువంటి సమయం సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఉన్న కృష్ణపక్షం యొక్క అష్టమి అర్ధరాత్రి సమయం. అది కారాగారం. కారాగారం అంటే బంధించి ఉంచబడినటువంటి ప్రదేశం, స్వేచ్ఛ కలిగినటువంటి ప్రదేశము కాదు అని అర్థం. ఇక మీరు పితృదేవతల వైపు నుంచి చూస్తే వాళ్ళకి దక్షిణాయనం చీకటి. అలాగే దేవతల వైపు నుంచి చూసామనుకోండి, దేవతల వైపు నుంచి కూడా ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం చీకటి. దక్షిణాయనం చీకటి అయితే దక్షిణాయన ప్రారంభం దగ్గర నుంచి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ చీకటి దట్టం అవుతుంది. అందున కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి అర్ధరాత్రి దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి. ఎందుకని అంటే అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది, వాళ్ళకి చీకటి, దేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి. ఇంతమందికి చీకటి ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంచుకున్నాడు ఇప్పుడు నేను రావాలని. ఎందుకు అప్పుడు రావాలి అంటే ఒక దీపం యొక్క అవసరం ఎప్పుడుంటుంది? బాగా చీకటిగా ఉన్నప్పుడే దీపం యొక్క వైభవం బాగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఏ భయం పోవాలన్నా, ఏ వస్తువు స్పష్టంగా తెలియాలన్నా దీపం ఒక్కటే సాధనము. ఆ దీపము లేనినాడు వస్తువు యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరము కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు యథార్థమైనటువంటి సత్య వస్తువుని మనకి దర్శనం చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు, ఆ జ్ఞానము దగ్గరగా మనని తీసుకెళ్లగలిగినటువంటి వాడు. ఆయన ఉపదేశం చేత కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్నటువంటి చీకట్లు పోతాయి, పోయి వెలుతురు వైపుకి వెడతాం. తమసోమా జ్యోతిర్గమయ. అందుకే గురువు చేసినటువంటి ఉపకారం ఈ సృష్టిలో ఇక చెయ్యగలిగిన వాడు ఎవ్వరూ లేడు. గురువు ఒక్కడే ఆ ఉపకారం చేస్తాడు. అటువంటి గురువులలో జగద్గురువుగా వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందుచేత జగద్గురువు అయ్యాడు అంటే ఆయన మాటలు ఎక్కడ ఉండనివ్వండి, ఎవరూ కానివ్వండి, శిరోధార్యంగా స్వీకరించి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందగలరు. అందుకే ఆశ్రమంతో నియమం ఉండదు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా ఆశ్రయించేటటువంటి రూపాలు భగవత్ స్వరూపాలుగా కన్నా గురుస్వరూపాలని ఆశ్రయిస్తాయి. అందుకే దక్షిణామూర్తిని ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు, కృష్ణ భగవానుణ్ణి ఆరాధించినటువంటి ఆశ్రమం ఉండదు. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ నలుగురిలో ఎవ్వరైనా కూడా కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటారు. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకి అందించి
మనందరం కూడా భగవంతుని వైపుకి అడుగులు వేయడానికి మనం ఎటువంటి క్రమంతో కూడుకున్నటువంటి విధానాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ఉపదేశం చేసినటువంటి మహాపురుషుడు కృష్ణ పరమాత్మ. చీకటి పోగొట్టి వెలుతురు ఇవ్వవలసిన అవసరం కలిగినవాడు, అటువంటి ప్రయోజనాన్ని తీర్చడం కోసం వచ్చినవాడు కనుకనే బాగా చీకటి ఎప్పుడుంటుందో, అందరికీ చీకటి ఎప్పుడుంటుందో చూసుకుని ఆ సమయంలో ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించినప్పుడు ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించిన అన్ని అవతారాలలోనూ చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని తన యథార్థమైనటువంటి స్వరూపాన్ని భాసింపచెయ్యలేదు. కొన్ని కొన్ని అవతారాలలోనే అలా అనుగ్రహించాడు. రామావతారంలో శ్రీ మహావిష్ణువుగా దర్శనాన్ని కటాక్షించలేదు, కానీ కృష్ణావతారంలో జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు మరుకుండలద్వయ విరాటు అని ఆయన అంతా కూడా కాంతి పుంజం ఎలా ఉంటుందో అలా. బాలు పూర్ణేందురుచితాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని. బాలు పూర్ణేందురుచిజాలు, చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు. ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు. భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు. ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది. అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు. అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఇది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు. దేని చేత బంధింపబడతాడు, దేని చేత విడుదల పొందుతాడు అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనసొక్కటే దీనికి కారణము. బంధనమును పొందడానికి అదే కారణం లేదు, మోక్షమును పొందడానికి అదే కారణం. మోక్షము అంటే విడుదల. నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే. బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే. ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు? నీకు నువ్వే చేసుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఉద్ధరించడానికి వేరొకడేదో చేసి నీకు మోక్షం ఇప్పిస్తాడని అనుకోవద్దు. అది నీ కర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మనిషి తెలుసుకోవలసినది ఏది అంటే, బయట ఉన్నటువంటి విషయములను నిగ్రహించాను, వాటిని తెలుసుకున్నాను, వాటిని వశం చేసుకున్నాను అన్న మాటలు యథార్థమునకు తేలిక. అన్నిటికన్నా చాలా 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 కష్టమైనది ఏది అంటే తన మనస్సుని తాను పరిశీలన చెయ్యడం. అసలు మనస్సుని అర్థం చేసుకోవడం, మనస్సుని వశం చేసుకోవడం అంత పెద్ద మాటలు పక్కన పెట్టితే ప్రారంభంలో తన మనస్సుని తాను పరిశీలించుకోవడం అనేటటువంటిదే అంత కష్టమైనటువంటి విషయం. ఎందుచేత అంటే నా చెయ్యి కనపడుతుంది, నా గుండె కూడా కనపడుతుంది. వైద్యుడి దగ్గరికి వెళితే తెర మీద నా గుండె కూడా చూపిస్తాడు, నా కంటి వెనక ఉన్నటువంటి పొర రెటీనాని కూడా చూపిస్తారు. కానీ అసలు నా యొక్క ఉద్ధరణకి నా బంధానికి కారణమైనటువంటి నా మనస్సుని చూపించమని అడిగారనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. అది సూక్ష్మ శరీరం, అది సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతం అంటే ఈ క్షణంలో ఒక ఆలోచన చెప్తుంది, మరుక్షణంలో ఆ ఆలోచన వదిలిపెట్టేస్తుంది. దాని పని ఏమిటంటే అలా ప్రతిపాదన మీద ప్రతిపాదన, ప్రతిపాదన మీద ప్రతిపాదన, ఏదో ఒకటి తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది అవిశ్రాంతంగా. దానికి అలస టైం ఉండదు, ఎన్ని ఆలోచనలైనా చెప్తుంది. దాని ఉద్వేగం కానీ,
దాని ఆలోచనలు నెగడులోంచి నిప్పురవ్వలు రీగినట్టు రేగడం కానీ శక్తి ఎంత ఎక్కడుంటుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుంటుంది. ఊపిరి ఎంత వేగంగా తీసి వేగంగా విడిచిపెడితే మనసు అంత వేగంగా కదులుతుంది. దాని ఆధారం, దానికి పోషకం ప్రాణమే. ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, ఉద్వేగభరితమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవ్వరైనప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేగంతో ఊపిరి తీచి ఊపిరి విడిచిపెడుతూ ఉంటాడు. అలా విడిచిపెట్టిన స్థితిలో నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే తన యొక్క జన్మని తాను పాడు చేసుకుంటున్నాడు అని గుర్తు. ఊపిరి వేగంగా తీసి వేగంగా విడిచిపెట్టడం అన్నది ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే యోగశాస్త్రంలో రెండు కారణాలు చెప్తారు. ఒకటి రాగము చేత, రెండు ద్వేషము చేత. ఇవి రెండు అక్క చెల్లెళ్ళు. రాగము అన్న మాటకు అర్థం కోరిక తీరుట కూడా అందులో కలిసిపోతుంది. రాగము అంటే నాలో ఒక కోరిక పుట్టడం. ఆ కోరిక పుట్టినప్పుడు ఆ కోరిక తీరడానికి నాకు ఎవరెవరు సహకరించారో వారందరి ఎందు ఆ క్షణమునందు ప్రీతి జనిస్తుంది. అది శాశ్వతమని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అదో సిద్ధాంతం మీద ఆధారపడింది కాదు. అప్పటికప్పటికి ఆ కోరిక తీరడానికి అవతల వారు సహకరించారు కాబట్టి వాళ్ళ మీద చాలా ప్రేమ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో కోరిక పుడుతుంది. ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరించలేదనుకోండి, ద్వేషం పుడుతుంది. రాగాన్ని హితశత్రువు అని పిలుస్తారు, ద్వేషాన్ని అహితశత్రువు అని పిలుస్తారు యోగశాస్త్రంలో. హితశత్రువు అని ఎందుకు పేరంటే ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి ఈ సుఖం చాలా బాగుంది అని మనసు నిర్ణయం చేసుకునేటప్పుడు ఊపిరి వేగంగా తీసి విడిచిపెడుతుంది. ఆయుర్దాయం క్షయమైపోతుంది. బుద్ధి సక్రమంగా నిలబడదు, మనసు ఊగిపోతుంది. అందుకే హితముగా ఉన్నట్టుగా ఉండి పాడు చేస్తుంది కాబట్టి రాగము హితశత్రువు, కానీ చాలా బాగున్నట్టు కనపడుతూ ఉంటుంది పైకి. రెండవది అహితశత్రువు, ఆయనకి తెలుసు నేను కోప్పడకూడదు, తప్పు అలా ఉద్వేగపడకూడదు, నేను అలా ఆవేశపడి నిర్ణయాలు చేసుకోకూడదని తెలుసు. మరి ఎందుకు చేసుకుంటూ ఉంటాడు? ఖచ్చితంగా ఆవేశంలోనే చేస్తాడు, ఖచ్చితంగా కోపంలోనే చేస్తాడు. దాని ఎందు ఊపిరి విపరీతమైన వేగంతో తీసి విడిచిపెడతాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలా కోపంతో ఉన్నప్పుడు కానీ, ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాము అన్నప్పుడు కానీ ఊపిరి యొక్క వేగం బాగా తెలుస్తుంది. హితశత్రువునందు తనని తాను పరిశీలించుకోవడం కష్టం. ఎందుకంటే తనకి హితంగా ఉంది కదా, సంతోషంగా ఉంది కదా, సుఖంగా ఉంది కదా. ఉండడంలో నా ఊపిరి ఇంత వేగంగా కదులుతోంది అన్నది గమనించుకోలేడు. కానీ కొద్దిగా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి తనని తాను తన కోపంలో పరిశీలించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు. ఇప్పుడు ఈ మనసు దేని మీద ఆధారపడింది? ఈ మనసు ఊపిరి మీద ఆధారపడింది. మనస్సుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఎందుకు మనిషిని ఉద్ధరణ వైపుకు తీసుకెళ్లగలదు? మనసు ఎందుకు మనిషిని పతనానికి తీసుకెళ్లిపోగలదు? ఇది బాహ్యంలో సుఖ దుఃఖాలు కావు. నేను మాట్లాడుతున్నది జీవుడు వైపు నుంచి మాట్లాడుతున్నాను. ఇవ్వాలంటే నాలో ఉన్నటువంటి జీవుడు కోటేశ్వరరావు అని పిలవబడేటటువంటి ఈ తొడుగు తొడుక్కున్నాడు. ఈ జీవుడు ఇత పూర్వం ఎక్కడో ఉన్నాడు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో అడుగుతారు, నీ పేరేమిటి? కోటేశ్వరరావు. ఓ చాలా సంతోషం. కాంత మీ ఆవిడెవరు? ఎవరో ఫలానా. ఓ ఎక్కడి నుంచి వచ్చింది? దాని పుట్టింటి నుంచి వచ్చింది. దాని పుట్టింట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళమ్మ కడుపులో నుంచి వచ్చింది. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. శరీరం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత జీవుడు ఆ శరీరంలోకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళమ్మ కడుపులోకి? నాకు తెలియదు. మరంత వ్యామోహంతో తిరిగేస్తున్నావు. కాంత కస్తే పుత్ర, మా ఆవిడ వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసండి? పోన్లే, మా అబ్బాయి వాడి పుట్టుకకు నేనే కారణం అంటున్నావుగా. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళమ్మ కడుపులోంచి వచ్చాడు. వాళ్ళమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. అమంగళకరం అని రెండో ప్రశ్న వేయలే శంకరాచార్యుల వారు. నిష్క్రమణం గురించి ప్రశ్నించలేదు, బాధపడతారని. శిష్యులతో గురువు అంత అనునయంగా మాట్లాడతాడు ప్రశ్న వేసి.
శంకరులకు శంకరులే చెల్లు, మహాపురుషులు శంకర భగవత్పాదులంటే. కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర, ఎంత విచిత్రమోయ్, నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటావు. నీ సంసారం అంటే నీ భార్యా బిడ్డలే కదూ, నువ్వు పోనీ, నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలీదు, రెండో భాగం వదిలే ఎక్కడికెడతావో తెలీదు, భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, వాడిలోని జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలీదు. సంసారో యమతీవ విచిత్ర, నా సంసారం నా సంసారం అని జీవితం అంతా గడిపేస్తున్నావు, ఎంత విచిత్రమే. కశ్యత్వం పొన్నువెవరు, కక్కుతయాయాత ఎక్కడి నుంచి వచ్చావు, తత్వం చింతీయత నియభ్రాత, కొంచెం తత్వం ఆలోచించవోయ్ తమ్ముడా. శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అక్కడ. ఆయన నిజానికి ఏమనాలి, హే దీనహ అనాలి, ఓ దీనుడా నీకు తెలియదు అనాలి, లేకపోతే మూర్ఖ అనాలి. అనలేదు ఆయన, భ్రాత అన్నారు, తమ్ముడా అని పిలిచారు, లేదా సోదరుడా అన్నయ్య అన్నారు. ఎందుకు అలా అండం, అలా ఎలా వరసలు కలుస్తాయి సన్యాసికి అంటే, ఏ తల్లి ఆయనకి భిక్ష పెట్టిందో ఆ తల్లి నా తల్లి, పైగా శంకరుల సిద్ధాంతంలో మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, అందుకని నా సోదరులు అన్నారు అని సోదరుడా ఆలోచించబోయ్. ఇంకొకలా పిలిస్తే ఆయన అలాగే మోటుగా మాట్లాడతారండి, ఎందుకంటే అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకునే అవకాశం లేకుండా అహంకారానికి పోయిన వాడికి గురువుగారి మాటలు కూడా ప్రకోపమే తెప్పిస్తాయి. కాబట్టి అయ్యో ఇదేమిటి మమ్మల్ని ఇలా అన్నారు అని మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని భ్రాత సోదరుడా అని పిలిచారు. పిలిచి ఆలోచించబోయ్, తత్వం చింతీయ, తత్వాన్ని ఆలోచించు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, ఎక్కడ నుంచో వచ్చాడు జీవుడు, వాడు ఇతపూర్వం కూడా తిరిగాడు, ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు, తెలిసే అవకాశం ఉండదు కూడా. కానీ దానికి ప్రమాణం ఏమిటి, మరి ఎలా నమ్మాలి అంటే గీతలో ఆయనే అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఎప్పుడైనా ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే ప్రమాణమేది అంటే శాస్త్రం ఒక్కటే. శాస్త్రాన్ని విడిచిపెట్టి మాట్లాడకూడదు, శాస్త్రాన్ని పట్టుకునే మాట్లాడాలి. ఏది మాట్లాడినా కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనో తిరిగావు, తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు. ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం, ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనుష్యాణం మిగిలిన వాళ్ళకి అనలేదు ఆయన, ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది. ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది.